హాయ్ నమస్తే అండి ఇంట్లో అన్నం ఉందా ఒక కప్ అన్నం తీసుకోండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోండి అంటే ఉప్మా రవ్వ నేను టిఫిన్ గారెలు చేసి చూపిస్తానండి వీజీ పద్ధతి ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా ఇమిడియట్ ఇంట్లో ఏం లేదనుకున్నప్పుడు క్షణాల్లో చేసి పెట్టొచ్చండి నేను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ఇదిగోండి అర కప్పు అన్నం ఉంది అన్నం తీసుకున్నానండి నేను అరక పన్నం తీసుకున్నాను ఇదిగోండి ఒక రెండు టమాటా కాయలు తీసుకున్నాను ఇదిగోండి హాఫ్ కప్పు ఉల్లిపాయ ఇందులో రెండు పచ్చిరకాయలు కట్ చేశానండి చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను గారెలుగా చేస్తున్నాను కదా చాలా టేస్టీగా ఉండండి ఇదిగోండి బొంబాయి రవ్వ ఇది అంటే ఉప్మా రవ్వ సూజీ కూడా అంటారు ఇది అర కప్పు తీసుకున్నానండి ఇది నీళ్లు పోసి నానబెడతాను అంతే అర కప్పు వాటర్ పోసేసాను ఇంతలో మనం అన్నాన్ని మిక్సీ పట్టుకుందామండి మీడియం సైజ్ టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇదిగో జార్లో వేస్తున్నాను ఇదిగో అన్నం కూడా వేస్తున్నానండి ఇందులోనే అల్లం ముక్కలు వేస్తున్నానండి ఇవి మామూలుగా కలుపుకోవడానికి వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ చేద్దాం మిక్సీ చేసాం కదా ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి బౌల్లోకి తీసుకుంటున్నానండి జార్లోంచి ఇదిగోండి అన్నం అంతా తీసి మిక్సీలో చేశాను కదా ఇదిగోండి ఇందాక ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసి నానబెట్టాను కదా ఇది బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ చూడండి సాల్ట్ అండి ఇప్పుడు ఉల్లిపాయలు ఇదిగోండి పచ్చిమిర్చి రెండు కొత్తిమీర కొంచెం ఇందా చూపించలేదండి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా మిక్స్ చేసుకోవటమేనండి ఇదిగోండి కలిపి పెట్టేసుకున్నాను కదా ఇది కాసేపు నానాలి అదేం లేదండి వెంటనే చేసుకోండి ఇది ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇదిగోండి తిరగలు వేసుకోవాలి కదా తిరగ వేసుకున్నాం అన్నంతో ఉప్మా రవ్వతో గారెలండి ఏ పప్పు వాడకుండా మనకి బంధువులు ఇంటికి వస్తే మాత్రం తప్పకుండా చేసి పెట్టండి టేస్ట్ చూసి ఇవేంటి అని అడుగుతారండి అంత బాగుంటాయి మీరు తప్పకుండా చేసుకోవాలండి ఇదిగోండి వేగిపోయింది కదా ఎర్రగా చక్కగా అసలు గారెలు అంటారండి అట్లా ఉంటాయి ఇది మనం చెప్తేనే అర్థమైద్దండి ఇంట్లో రైస్తో చేసాం అన్నంతో చేసామని చెప్పచ్చు కానీ మామూలుగా మనం పెట్టేస్తే జనాలకైతే ఏం అర్థం కాదండి గారెలే అనుకుంటారు ఇదిగోండి గారెలు రెడీ అన్నము రెండు టమాటా కాయలు కొద్దిగా ఉప్మా రవ్వ దాంతో గారెలు చేశాను చూసారా అసలు గారెలు ఎలా వచ్చాయో ఈ పప్పు గారెలు కాదంటే నమ్మరండి ఎవరైనా ఇది అన్నమా ఇంత వీజా అనుకోవాలి అది టేస్ట్ కూడా సూపర్ అండి మా మనరాలు టేస్ట్ వచ్చి చెప్పింది చూడండి ఎంత మెత్తగా ఊడుతున్నాయో నార్మల్ గారెలాగే ఉన్నాయి కానీ అన్నంతో అసలు గారెలా ఫస్ట్ టైం నేను విన్నాం చూడడం ఇంకా తినడం కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ నువ్వు కొట్టిన తింటా ఇదిగోండి చూడండి అసలు గారె ఊడదీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా వేడి వేడిగా మన ఇంటికి ఎవరైనా వచ్చినా స్నాక్ కింద వేసి పెడితే సూపర్ అండి
మనం అసలు ఇంట్లో అక్కడ ఇక్కడ ఏమన్నాయి అయ్యో వాళ్ళు వచ్చారు ఏం లేదనే ఆలోచనే ఉండొద్దు ఇది ఇమిడియట్లీ చేసి పెట్టండి మర్చిపోరండి నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను బయట క్రిస్పీగా లోపల మెత్తంది కదా సూపర్ ఉంది చాలా బాగుందండి సూపర్ టేస్ట్ మనకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది టమాటా వేసాం ఎందుకంటే పెరుగైనా వేసుకోవచ్చండి నేను టమాటా వేసాను అంతే బాగుందండి చాలా మా మనోరాలు టేస్ట్ చూసి చెప్పింది కదా మీరు కూడా చేసుకొని తిని మా ఛానల్ కి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు మా మనోరాలు చెప్పింది మా ఛానల్ పేరు క్రేజీ స్పైసీ ఫుడ్ మా ఛానల్ కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ బై